అక్కడి చెల్లరా రాంగ 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 ఇంత దూరం అయింది అంటారా ఓ చెల్లే బాధపడకే నా చెల్ల శివనెల్లి మాధవ్వ అని ఆయన వచ్చాడు ఒక చెల్లకు నా చెల్లకు ఇవ్వాలని ఆయన ఒక బాధాలు ఒక కడుక్కుమని రావాలని ఒక శాస్త్ర పద్ధతి మరి చెల్ల వంక చూసి రేడికి వెళ్ళవ్వా ఏం చేస్తా ఉన్నది నా చెల్లె ఒక నాలక లేదు నా చెల్లె ఒక పాదాలు మరి చిన్నపాడు ఒక అరుళ్ళు నీకు ఉన్నాయి నా చెల్లె పాదాలు వస్తే ఒక చిన్నపాడు ఒక ఇంటి అరుళ్ళు ఎట్టే ఉన్నాయో ఆ అరుగులు ఒక రీతి నా చెల్లె పాదాలు ఉన్నాయి ముక్కు దీని ఒక మరి చేతులు చేతాల పొడుగు దీని తొడలు ఊరుగుమారులు దీని కట్టెలు గానుగ ముద్దులు మరి మా చెల్లె ఒక మరి పిచ్చ మంచి పిచ్చ మంచి నా చెల్లె చివరని మాతకు మరి ఇప్పుడు నీరు ఇవ్వాలి మరి చిరు చెమ్ములు ఇస్తా సరిపోవు అని నేను కావు వెళ్ళమ్మా ఒక మొక్కులు ఉన్న వాళ్ళు మరి మొక్కులు ఉన్న వాళ్ళు ఆయన ఒక మొక్కుతో చెమ్ము పన్ను బట్టే శివ పూజ ఒక శము ఎల్లమ్మ పెట్టిరు ఇది మొక్కుల వారు భక్తులు అందువ శివ రాఘవా పన్ను బట్టేది శివ పూజ శముల నేను ముచ్చుకున్నది ఓ చెల్లే మాతవ్వ పాదాలు కడుక్కొని ఇక లోకెళ్ళవు రావేనా చెల్లె మాతవ్వ నీళ్ళు ముంచేసింది రాక రాక వచ్చిన ఇంటికి వచ్చిన కాలు అడుక్కున్న తల ఏ రా అన్నప్పుడే ఆ పందుమ సెమ్ము నీళ్ళు పట్టుకున్నది పట్టుకుని చూడు దాలారి పడిన నీళ్ళ గోళం కాడికి వచ్చింది వచ్చిన మాతమ్మ ఊకున్నదా ఆ పందుమ నీళ్లు పాదాల మీద పోసుకుంటే పైన పాదాలు నాన్నే గాని అరికాలకు మా తమ్మకు అయ్యా తేమ లేక పాయరు ఇంటికి వస్తే ఏ సెమ్ము నిలిచిదివే ఈ బుడ్డ చెమ్ముల ఈ చిన్న చెమ్ముల నాకు నిలిస్తే నా అరికాలే నాన్న అక్కయ్య చెల్లె నా మీద బాధపడకు నీ మీద ఒక నేను బాధపడను మరి గోళాలు ఏలున్నాయి కడుపు రమ్మన్నది కడుపుని ఒక మాతవ్వ తలయ లోయలకు నాయన ఒక ఎప్పుడు వచ్చిందో కొండబడి వచ్చింది ఆ చెల్లె తానని ఆహా దీపమా మరొక రాఘవా మరి సర నేను ఒక వేడి నీరు మీరు సాగుదరు నుంచి గుడుగులో ముంచి ఆహా దీపమా సరారి గోలం కాడ మరి ఒక కుండీలో కొద్ది నీళ్ళు కాబట్టి కాబట్టి అయ్యా స్థానాలు వేసింది శివరణి మాతమ్మ స్థానాలు చేసింది ఎండు గుండు వెక్కింది గిరిజలక వాడింది ఆయన గుండు వెక్కింది అయ్యలక వాడింది అన్నిట్లో ఒక పసం పెట్టి దైవమా పసం ముఖం కట చేసుకొని మా తమ్మ ఒక స్థానం ఒక జలక వాడింది నా చెల్లె తానం చేసింది అరే చిన్నపాడు సీలితే నా సరిపోతుంది సరిపోదని మరి ఎల్లవో ఒక ముక్కులున్న వారు మరి ముక్కుల్లో ఒక భక్తులు 65 ముళ్ళ సీర పెట్టింది 65 ముళ్ళ సీరే నా చెల్లెకిత్త కట్టుకొని వస్తుంది సరిపోతాయి 65 ముళ్ళ సీరే 6 ముళ్ళు ఒక జాలు దాకింది చేత పట్టుకొని మాతగాడికి వచ్చింది ఓ చెల్లెల 6 ముళ్ళు ఒక జాలు జాకెట్ జాకెట్ వేసుకో 65 ముళ్ళ సీరే అవ కట్టుకొని నా తల ఏడుకు లోయిళ్ళకు ఇక 150 చెల్లెలు చె
మరి కొంగేస్తున్నామంటే బయట కొంగంతలేదు అక్కయ్యా ఈ జాకెట్ వేసుకుంటే ఆ గుంజి ముడెత్తామంటే నా కట్టుబడికి అంతలేదు అక్కయ్య ఇది ఏం తీర అనేది ఓ శలగా కొంగేస్తలేదు ఓ మాతమ్మ ఈ మాత పాల్వడ ఇది బగ్గ బలిసింది ఈ పాడైపోను మరి మూడకొచ్చిన మొద్దురే ఈ మాత బలిసింది సరిపోతుందా ఓ మాతమ్మ నీ స్త్రీ నడిపింది కానీ నీ కొంక అంత లేదు అని బాధపడతాను ఓ చెల్లే నువ్వేమంటావు అని ఆ మాతమ్మ తీర కట్టుకుంది తీర కట్టుకొని ఆ మాతమ్మ జాకెట్ పెట్టుకుంది అక్కయ్యా స్నానం చేసిన తీర కట్టుకున్నా తొమ్మిది సుమందాలు పెట్టుకున్నా అంత మంచిగా అక్క నువ్వు ఇదే ముద్దులాగే ఉన్నదా అని ఏడు రోజులకే మాతమ్మ స్నానం వచ్చింది మరి భక్తులు ఒక ముక్కువాడి ఒక ఉన్న వాళ్ళు మరి ఒక ఉక్కుది ఉక్కుది మంచము దీపమా మరి ఒక మరి ఒక ఉక్కుది మంచము మరి ఎండి ఒక అల్లకం ఆ దీపమా ఆ ఎండి కల్లకం ఒక ఉక్కుది మంచం ఒక పెట్టింది నేను ఒక రేణుకెళ్ళ ఒక భక్తులు ఒక పూజలు ఉన్న వాళ్ళు ఎప్పుడు పెట్టిందో ఆపాలంటే నా శలకు ఉక్కు మంచం ఆపుతుంది అని ఆ త్రిపుల ఒక పట్టె మంచం ఉక్కు కోళ్ళ మంచం ఆ శల మేడకేసింది మంచం మీద అయ్యో కొలువు నీరు రాదు నా శల మాతవ్వ మంత్రం వేసింది ఆ ఉక్కు మంత్రానికి ఏంటి అల్లక ఉన్నది ఆ మంత్రం కాడికి వచ్చింది మాతమ్మది మరారా అని అదే నలిసింది ఉపకాంతి మాతమ్మ మంత్రం మీద కుసుండ మాతమ్మ మంత్రం మీద ఎప్పుడు కుసుండ పోయిందో ఆనాడు మంత్రం విరిగి కింద పడ్డది అక్కయ్య ఏ మంత్రం ఏ మంత్రం ఘీ మంత్రం వేస్తావా అక్క రాక ఇంటికి వస్తే ఈ పుచ్చిపోయిన మంత్రం నాకెందుకు ఇస్తావే ఈ టేక్ మంత్రం నాకెందుకే దీని కడుపు కారా దీని మన్నమయ్య దీని కత్తరు రాకొంచెం ఇంకా కొంచెం ఉండా పద్మాసం ఉండా పద్మాసం ఉండా ఈ మంత్రాలు పుచ్చు పట్టాలి ఇది ఉక్కు కోళ్ళే ఎండిదా పట్టుకుంది నాకు పుచ్చు పట్టిందా ఓ చెల్లే నీ బలసుడు పాడబడ నీ పగ్గ బలిచిన ఏమో సొమ్ము తిన్నవు ఏ సొత్తు తిన్నవు ఓ చెల్లే నువ్వు పగ్గ బలిచిన నీకు మంచం కాగలి ఉక్కోళ్ళ మంచానికి కాగలేదు అంటే మంచాలు అవుతాయి కాగాయి ఓ చెల్లె అని అవి తలగడి మెడల మెదల మీద సాబర్ వేసింది
కడే మరి శిలను ఒక ఓదార్చింది ఓదార్చు మాతం ఎప్పుడు కొలుచుందో మాట గమనించింది నా శిల మాతవ్వ చూస్తే ఒక మాట చిత్రంగా ఉన్నది నేను ఒక రాగరాగ నా మీడకు వచ్చింది కలవు నీ దీని అన్న ఒక దీని పెడతా సరిపోతుందా సరిపోదు సరిపోదు మరి ఇది ఏ పాడు తింటుంది నాకు తెలియదా నా శిల్లకు అప్పుడు ఒక బక్క పలస ఉండ నాలక్క ఉండి మరి కిలో బియ్యం పెడితే ఒక మీ ఇద్దరు తినేది దీని పార్వడా దీని బక్క పలసింది కలిపి వేసింది పంటలు వేసింది అన్ని వేసింది ఎంత కావాలి మరి శల్లే ఒక తింటా అడుగుతా అది ఏమైనా బాధపడుతుంది అడగండి తప్పదు మరి అరే ఏమంటాంది ఓ శల్ల మాట అక్కయ్య మీరు ఒక్క మాట అంట ఏం బాధపడక మనం అక్క ఒక మాట అన్నావు इंटे बिह्य सरपो अखिल सरपोदे मूड कि दलदल बिज्य पु पनी मूत बच्चाल सलाड़ी मरी पचड़ाड़ी निमकाय पचड़ा साई पु पनी मूत बच्चा संसार संसार पंदर बस पड़ी संवसार पंदर बस पड़ी आखिरी आड़ेल उठे उड़े अंतरा
అయ్యా గాలిపోయిన చంపిరు ఆయన ఒక వాళ్ళు అన్నారు తయారు చేసినారు గాలిపోయిన వెళ్ళిన ఆయన చెల్లకు అన్నారు ఆయన తయారు చేసారు मूड मुद्दे शिवशिव शिव नलचुंद नलचिंदी आवड़ चिमाधव अंगिटी अयो नाधव को सल दागी बिल दागीव्व कड़प गदल कुंट सिरसाप मीद कोलवीरी माधवड़ माध मंच को దక్షిణాది ప్రాంతంలో మరి ఏలేట ఉంటది కాలవెట ఉంటది ఆ రాజ్యం ఎట్ట ఉంటది దక్షిణాది ప్రకాశం ఒక జిల్లా అంటే ఈ తుడివెల్ల మాతబెడం అంటే ఒక ప్రకాశం జిల్లా ఉంటది ఉత్తరాది వరంగల్ అంటే మరి మీది ఎక్కువ ఎప్పుడు చెప్పు అక్కయ్యా మా దక్షిణాయపట్నంలో ఆనాడు రాజ్యము అగో కాలం మంచిగా ఉన్నది అగో నీళ్లు మంచిగా ఉన్నది పంటలు పైర్లు మంచిగా పండుతున్నాయి అక్కడ అందరం మంచిగా ఉంది మా రాజ్యం అంతా మంచిగా ఉంది కానీ మీ వరంగల్ పట్నం మరి పట్టణాలు మంచిగా ఉంది అక్కడ మీ దక్షిణతో మీ దక్షిణాది మాది చాంద్ రాజ్యం ఇది వరంగల్ రాజ్యం మోట్ రాజ్యం అవునే దాని చాలా బిత్తు మొక్కలతో కొడుకు చెప్తు అంటే ఏది అది చాంద్ రాజ్యం ఇది మా రాజ్యమే చాంద్ రాజ్యం మీది మోట్ రాజ్యం ఈ వరంగల్ ఏరియా రండి చాయ్ తావండి మజ్జిగ తావండి చాయ్గా మాట్లాడతాం మరి ఇవాళ ఒక దైవమా మరి శివులెల్లి ఒక మాతమ్మ కలియరు కదవ్వా మరి తలియేడు ఒక మేడల వాళ్ళు ముచ్చట్లు పెడతారు వాళ్ళు ఒక మునువులు పెడతారు ఇక మరి ముచ్చట్లు ఒక పెట్టి మళ్ళీ ఒక శివులెల్లి ఒక మాత కురవల్ల మరి మా తమ్మ ఒక లేచ మాట ఉంటే మరి ఊరంగళ్ళు కోటల్లో ఒక మన ఊళ్ళు వందియాలి మళ్ళీ పల్లెలు వందియాలి మరొక వాళ్ళ ఆవుల కాడి పోవాలి ఆవులు మాయం చేయాలంటే ఇక మళ్ళీ కొడుకు కథ పడుతుంది అదేమో మరి ఇప్పటికి మరి ఉండైతాంది కాబట్టి ఇవాళ మనం పోవాలంటే మరి చెల్లెలు ఒక మాట మా ఊళ్ళో ఒక పల్లె ఒక ఉండాలంటే అది మళ్ళీ కొడుకు కథ అదేమో మరి వీడికి సంస్థానం వద్దనా కావడుకోవాలి అయ్యా అది పేరు మీద ఈ కథ వద్దంతా వెళ్ళాలి అయ్యా అల్లల్లా అల్లల్లా